విశాఖలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి భక్తులు అర్ధరాత్రి నుంచే బారులు తీరారు. మార్గశిర మాస తొలి గురువారం కావడంతో అమ్మవారికి విశేష అర్చనల అనంతరం దర్శనానికి అనుమతించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. ఇల దైవం గురుజీపేటలో వెలిసిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు మొదటి లక్షవారం కావడంతో భక్తులు లక్షలాదిగా తెల్లవారుజాము నుంచే వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ అమ్మవారిని స్వయంగా అర్చించుకునే ఒక వెసులుబాటు అయితే భక్తులకు కల్పించినట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా ఇక్కడ స్థానిక భక్తులు మనతో ఉన్నారు. మీరు చెప్పండి అమ్మవారి వైభవం. శ్రీ కనకమహాలక్ష్మి వారికి ఇది మొదటి లక్షవారం అండి ఈ రోజు. అయితే దేవస్థానం వారు చక్కటి ఏర్పాట్లన్నీ చేశారు. చాలా చక్కగా ఉండి భక్తులందరూ కూడా సంతోషంగా దర్శనం చేసుకుని వెళుతున్నారు. ఈ మొదటి లక్ష్యం వారం నాడు అమ్మవారు చక్కటి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ఇవ్వాలని మే దేవస్థానం వారి తరఫున, మా తరఫున, ప్రజల తరఫున, అందరి తరఫున ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మా నమస్కారాలతోటి ఏడాది భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అమ్మవారి వైభవం మీరు ఏ విధంగా దిన ప్రవర్ధమానమై చాలా చక్కటి దీనిగా ఉంటున్నదండి. చక్కగా అమ్మవారి తాలూకు అభివృద్ధి కాకుండా ఆదాయం అయితేనేమి, ఆలయ అభివృద్ధి అయితేనేమి చక్కగా జరిగింది. ఈ సంవత్సరం అమ్మవారు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ నిమిషం వరకు కూడా ఏమాత్రం ఎడతెరిపి లేకుండా ఉండేటటువంటి భక్తులందరూ వచ్చి చక్కటి దర్శనం చేసుకున్నారండి. దేవస్థానం వారికి ఒక నమస్కారం చేస్తున్నాం. అలాగనే భక్తులు వచ్చి దర్శనం చేసుకున్న భక్తులందరికీ కూడా నమస్కారం చేస్తూ మీ అందరికీ కూడా నమస్కారం చేసుకుంటున్నారు, సెలవు తీసుకుంటామండి. ఇది ఇక్కడ భక్తుల విశ్వాసాలకు పెట్టింది పేరుగా అమ్మవారు చాలా కాలంగా ఇక్కడ భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నారు. భక్తులు స్వయంగా అమ్మవారిని అర్చించుకుంటున్నారు. ఇక్కడ పాలాభిషేకాలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. ఇక్కడ వేలాది భక్తులు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే విస్తృతంగా భక్తులు ఇక్కడికి హాజరై అమ్మవారి కృపను సాధించేందుకు ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా జనవరి 5 వరకు ఈ ఉత్సవాలు వైభవపేతంగా నిర్వహించేందుకు ఆలయం అన్ని ఏర్పాట్లు చేసింది. లక్షలాదిగా తరలిచే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వీడియో జర్నలిస్ట్